అందరికీ की నమస్కారాలు మైక్ కొంచెం పెంచాయా అందరూ హుషారుగా ఉన్నారు ఉన్నారా చాలా ఉత్సాహంగా ఉన్నారు మంచి ఎండగాని ఎండ కూడా మనం చూసి భయపడతానేమో కాదా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు నేను నాలుగో రోజు పదవ మీటింగ్ ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మీ అభిమానం చూస్తూ ఉంటే ఇది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా ఈరోజు నా అదృష్టంగా నేను భావిస్తున్నా మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు అన్నలు అక్కలు అందరూ కూడా ఏకపక్షంగా సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజు నేను ఎదుర్కొచ్చింది మీ ఆశీస్సుల కోసం వచ్చాను మీ ఆశీర్వాదం కోసం వచ్చాను గడచిన 5 సంవత్సరాలు మీరు చూశారు రాత్రింబగళ్ళు పని చేశాం ఈ రాష్ట్రం కోసం ఏ విధంగా పని చేశామో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాలి నేను అడుగుతున్న పాలకొల్లో ఉండే మిమ్మల్ందరిని తెలుగుదేశం పార్టీ పాలన వల్ల ఆనందంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆనందంగా ఉన్నారా చాలా పనులైనాయా 2014 కంటే మీ జీవన ప్రమాణాలు పెరిగాయా సంక్షేమ కార్యక్రమాలు తృప్తినిచ్చాయా నేను ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు తృప్తినిచ్చాయంటే పాలకొల్లంతా వినపడాలి గట్టిగా మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి చాలా ఇంకా గట్టిగా చెప్పాలి ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను విభజన జరిగింది మీరందరూ భయపడ్డారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరూ భయపడిపోయారు 60 సంవత్సరాల కష్టం హైదరాబాద్ లో వదిలిపెట్టాం నేనే అభివృద్ధి చేశాను ఏం తమ్ముళ్ళు మీరే చెప్పండి హైటెక్ సిటీ ఎవరు కట్టారు సైబరాబాద్ ఎవరు నిర్మాణం చేశారు ఔటర్ రింగ్ రోడ్ ఎవరు కట్టారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరు నిర్మాణం చేశారు అదే కాదు మొత్తం మీరు నేను అందరం కలిసి హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టాం బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం 60 సంవత్సరాల తర్వాత మనకు అన్యాయం జరిగింది కట్టుబట్టలతో వెళ్ళిపోమన్నారు ఒక మాటలో చెప్పాలంటే మామూలుగా కాదు అవమానాలతో మనల్ని ఇక్కడికి పంపించారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అక్కడి నుంచి వచ్చాం మొదటి రోజుల్లో నేను కూడా భయపడ్డాను మీరు నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు అందరూ కలిశారు ఒక్క నేను తప్ప వేరే వాళ్ళు ఎవరు ఈ రాష్ట్రాన్ని కాపాడలేరని మీరందరూ 2014 నాకు ఓట్లేసి గెలిపించారు మీకెవరికైనా ఏ లోటును రానిచ్చానా నేను ఒక కుటుంబ పెద్దగా బాధ్యతగా ప్రవర్తించాను రాత్రి మగుళ్ళో పనిచేశాను ఆ రోజు నా పాదయాత్రలు ఇక్కడ కూడా 150 కిలోమీటర్లు నడిచాను నేను చూశాను పెద్దవాళ్ళందరినీ ముసలి వాళ్ళందరినీ పిల్లలు కూడా చూసుకోలేకపోయారు నేను ఒకే ఒక మాట ఇచ్చాను ఆ మాట మీకు పెద్ద కొడుకుగా ఉంటా మిమ్మల్ని ఆదుకుంటా మీ పిల్లలు చూసుకోకపోయినా నేనున్నాననే ఒక భరోసా ఇచ్చి ముందుకు పోయాను 200 రూపాయలు 1000 రూపాయలు చేశాం ఈరోజు 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను అంటే 5 ఏళ్లలో 10 రెట్లు 200 రూపాయలు 2000 చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వమా కాదా తమ్ముళ్ళు ఇదే కాదు ఒకప్పుడైతే ముసలి వాళ్ళు ఎవరు చూసేవాళ్ళు కాదు ఇప్పుడందరూ చూస్తున్నారు బాగా కోడళ్ళు అయితే చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ముసలి వాళ్ళందరినీ
పిల్లలు అందరూ దగ్గరికి వస్తున్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు. ఎందుకు శాఖలు కొనిస్తారు, తాత డబ్బులు ఉన్నాయి, అమ్మమ్మ దగ్గర డబ్బులు ఉన్నాయని వాళ్ళు కూడా వస్తున్నారు తమ్ముళ్ళు. అదే నేను ఇచ్చిన గౌరవం ఈ పెద్దలకు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బులుంటే అందరూ గౌరవిస్తారు కదా, డబ్బులు లేకపోతే ఎవరైనా గౌరవిస్తారా? మా ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళైతే ఒక్క రూపాయి కావాలంటే మగవాళ్ళ పర్మిషన్ కావాలి మీకు. ఒకప్పుడు సినిమా పోవాలంటే పర్మిషన్ కావాలి, మగవాళ్ళకి మాత్రం అవసరం లే, మా ఆడబిడ్డలకే కావాలి. అదే మరిగా చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన, పెద్ద అయిన తర్వాత భర్తల పైన, ముసలి వాళ్ళైతే మళ్ళా పిల్లలపైన ఆధారపడే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఆలోచించా, మా చెల్లెళ్ళకి మా అక్కలకి ఆత్మగౌరవం పెంచాలని. ఈరోజు మీరు చూస్తే ఆర్థికంగా పైకి దేవాలని ఒకరిని అడిగే పనిలా, మా ఆడబిడ్డలే మీకు కావాలంటే డబ్బులు ఇస్తారు తమ్ముళ్ళు, కొడుకులకి భర్తలకి డబ్బులు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చా. ఇది మార్పు. పసుపు కుంకుమ పెట్టా మీ సౌభాగ్యం కోసరం, మీరు గుర్తుపెట్టుకోవాలి. మొదటిసారి ఇచ్చా, ఇప్పుడు రెండోసారి ఇచ్చా, మళ్ళీ 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 ఇస్తానే ఉంటా మీకు, ఎప్పుడు వీలైతే అప్పుడు. దీనికి చెప్పి ఇవ్వాల్సిన పని లేదు. అన్న అభిమానం చెల్లెలకి ఎప్పుడు అవసరమైతే, ఒక అన్నగా చంద్రన్న అంటే మీకు పలకతానని మా ఆడబిడ్డలందరికీ చేస్తున్నా. మీ ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకొస్తా. వంట గ్యాస్ ఇచ్చా, కట్టెల పొయ్యలు లేవు, మరుగుదొడ్డి కట్టించా, ఆత్మగౌరవాన్ని పెంచా, ఆస్తులన్నీ మీ పేరుతోనే పెట్టా. మగవాళ్ళ పేరు కంటే మీ పేరుతో పెడితే బాగుంటుందని ఆస్తులన్నీ మీ పేరుతో పెట్టా, ఇండ్లు కూడా మీ పేరుతోనే కట్టిస్తున్నా. ఈరోజు ఒక మంచి అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఈ పాలకొల్లు మన రామానాయుడు ఉన్నాడు, మంచి నాయకుడనా, మీ అందరూ అభిమానిస్తున్నారా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఏ మైక్ పెంచా. ఇక్కడికి వస్తే రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో 7,159 పట్టణ ప్రాంతాల్లో ఇండ్లు కట్టారు. కాంగ్రెస్ వాళ్ళు ఇండ్లు కట్టారు, రాజీవ్ గృహ కల్ప పెట్టారు. ఏం కట్టారా తమ్ముళ్ళు? ఒక్క ఇల్లు కట్టారా? తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడు, వస్తా మీ రోషం చూస్తా, మీ పౌరుషం చూస్తా, ఎంత పౌరుషంగా ఉన్నారో కేసీఆర్ పట్ల నేను చూస్తాను. ఏ మైక్ సరిగా లేదా, మైక్ పెంచవయ్యా. ఏం చేస్తారు, ఏం చేస్తారు తమ్ముళ్ళు కేసీఆర్ని? ఆ రోషో రావాలి తమ్ముళ్ళు. ఎన్ని అవమానాలు భరించాం, కష్టం మనది, శ్రమ మనది. హైదరాబాద్కి వెళ్ళి మన రాజధానిని మన రాత్రింబవుళ్ళు కష్టపడి నేనే నిర్మాణం చేశాను, అన్నీ నేనే చేశాను, ప్రపంచ పటంలో పెట్టాను. ఓసారి మీకు చెప్తే బాధేస్తుంది కానీ న్యూయార్క్ సిటీలో కాలిన నడకం తిరిగాను. ఇంటర్వ్యూలు ఇవ్వమంటే కాదు అని పట్టుబట్టి వాళ్ళు ఒప్పించి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాను. ఐఎస్బీ రావాలంటే వాళ్ళు మీ హైదరాబాద్ మా అజెండాలో లేదంటే కాదు, ఒక్కసారి రండి నా ఆదిత్యాన్ని తీసుకోండి, మీరు నిర్ణయం చేయమంటే వాళ్ళు వస్తే కారు దగ్గరికి పోయి వాళ్ళని రిసీవ్ చేసుకొని పూలమాలేసి ఇంటి తీసుకొచ్చి బ్రేక్ఫాస్ట్ పెట్టి వాళ్ళ ద్వారా ఐఎస్బీ హైదరాబాద్ తీసుకొచ్చానంటే తెలుగు జాతి కోసరం తెచ్చాను తమ్ముళ్ళు, ఇంకొకదాని కాదు. ఇన్ని చేస్తే ఏం మాట్లాడారు మీరు? ఆంధ్ర వాళ్ళు ద్రోహులు, ఆంధ్ర వాళ్ళు రాక్షసులు,
అదే మరిగా ఆంధ్ర వాళ్ళని తరివి తరివి కొట్టాలి. ఈ ఆస్తులన్నీ మాకే కావాలి. కూలవచ్చారు, మా దగ్గర పశువులు తింటాయి. ఇది బిర్యానీ, ఇది పేడ బిర్యానీ. ఎన్ని తిట్లు తమ్ముళ్ళు, ఏంటి ఎందుకు పడాలని అడుగుతారు. పడాలనా మనం? మొత్తం ఆస్తులన్నీ పోయినాయి. హైదరాబాద్ చూడండి, నాకు ఎంత కోపం వస్తుందంటే, ఎవరన్నా తమ్ముళ్ళు 60 సంవత్సరాలు మీరు కష్టపడితే ఉన్న పడంగా మీ ఆస్తులన్నీ ఇంకొకరికి లాక్కొని మిమ్మల్ని పంపిస్తే మీకు బాధ అయ్యదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోపం రాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జీవితాంతం బాధపడతారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను దిగమింగా ఆ రోజు ఒక మాటలో చెప్పాలంటే, ఏదో ఒక విధంగా సాధించుకోవాలని పట్టుబట్టి ఆస్తిలో మన వాటాలు మనకి ఇమ్మంటే ఇవ్వకుండా ఈ నరేంద్ర మోడీ, నాకు మెచ్యూరిటీ లేదు, కేసీఆర్కి మెచ్యూరిటీ ఉందని నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి పనికిమాలిన స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఆ రోజు కూడా నేను చాలా బాధపడ్డా. విభజన హామీలు ఇవ్వాలా, ప్రత్యేక హోదా ఇవ్వాలా, నమ్మక ద్రోహం చేశారు. కానీ నేను ఒకటి ఆలోచించాను తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఎన్ని చేసినా ఒక పక్క పోరాడుతూనే మీకు కష్టం లేకుండా చేశా. ఈరోజు తెలంగాణలో పసుపు కుంకుమ ఇవ్వాలా, ఈరోజు ఇండ్లున్నాయి మనం కట్టాం. ఒక్క ఇల్లు గట్ల డబుల్ బెడ్రూమ్ ఎక్కడుంది నీ డబుల్ బెడ్రూమ్ అని అడుగుతున్నా. 54% ఆదాయం మీది మన ఆదాయం, 46% జనాభా, 58% గుండె నిబ్బరంగా ముందుకు పోయాను. ఈరోజు ఇండ్లు కట్టాను, ఈరోజు మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా. గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లకు 150,000 ఇచ్చి దానికి కూడా ఇంకా అదనంగా ఎస్టీలకు ఎస్టీలకు ఇస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో 300 స్క్వేర్ యార్డ్లో అంటే స్క్వేర్ అడుగుల్లో కట్టిన ఇండ్లున్నాయి, దాని పైన కూడా ఉన్నాయి. పేదవాళ్ళకు కట్టాం, 150,000 మనం ఇచ్చాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనమే ఇస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు కాకుండా 6-7 లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటి పైన ఖర్చు పెడుతున్నాం మొత్తం కలిసి. ఈరోజు నాకు అనిపించింది, పేదవాళ్ళు పేదవాళ్ళు 300 అడుగుల వరకు ప్రతి ఒక్క పేదవాడికి ఉచితంగా ఒక్క పైసా డబ్బులు అవసరం లేకుండా ఇండ్లు కట్టిస్తాను. ఇప్పుడు కట్టే ఇండ్లు కూడా 300 స్క్వేర్ అడుగులు ఉచితంగా ఇచ్చేస్తున్నాను తమ్ముళ్ళు మా పేదవాళ్ళకి. నేను పేదవాడి ఖర్చు కష్టపడుతున్నా, పేదవాడికి ఇండ్లు కట్టిస్తా. 2022కి అందరికి ఇండ్లు కట్టిస్తా, మీ ఆత్మ గౌరవాన్ని పెంచుతా. ఇంకా కష్టపడతా, కష్టపడి ఈరోజు 7,199 ఇండ్లు ఈ యొక్క పాలకొలులో ఉచితంగా కట్టిస్తున్నాను తమ్ముళ్ళు. 1+3 మంచినీళ్ళు ఇస్తా, పార్కులు పెడతా, అక్కడ నీళ్లు తీసుకొస్తా, కరెంటు తీసుకొస్తా, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడతా, అన్ని పెడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క మన జిల్లాలోనే 44,612 ఇళ్ళు పట్టణ ప్రాంతాల్లో కడుతున్నాం. మొత్తం జిల్లా అంతా రూరల్ ఏరియాలో 112,000 కడుతున్నాం. 56,000 ఇండ్లు ఉచితంగా కడుతున్నాం. ఈ పాలకొల్లు టౌన్లోనే 7,159 ఇండ్లు కడుతున్నాం. ఇది నేను ఇచ్చే కానుక మా చెల్లెమ్మలకి, ఇస్తానే ఉంటా, నాకేం బాధ లేదు. సంపాదిస్తా, సంపాదించే తెలిసిన వ్యక్తిని నేను తమ్ముళ్ళు, కష్టపడే తెలిసిన వ్యక్తిని నేనే నంబర్ 1 కార్మికుడిని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1 కూలీగా ఉంటా, అదే మరి బెస్ట్ ఆర్గనైజర్గా ఉంటా. పరిపాలన అంటే తెలిసిన వ్యక్తిని, ఏం చేస్తే ఆదాయం పెరుగుతుందో తెలిసిన వ్యక్తిని. అందుకే టెక్నాలజీ కూడా బాగా ఉపయోగించాను మీరు చూస్తున్నారు. అయితే ఇదే కాదు, రైతులకి తెలంగాణ 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తే మనం 150,000 చేశాం. 4వ విడత 5వ విడత ఆర్డర్స్ ఇష్యూ చేశాను.
ఏప్రిల్లో మీకు వచ్చేస్తున్నాయి. మీరు ఎలక్షన్లకు పోయే లోపల 4-5 విడతల వాయిదా ఏది డబ్బులుందో అదంతా మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది నాది అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అన్నదాత సుఖీభవ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 హెక్టార్లకు 6,000 ఇస్తే నేను అదనంగా 9,000 ఇస్తున్నా. 2 హెక్టార్ల పైన వాళ్ళు ఇవ్వకపోతే నేను 10,000 ఇస్తున్నా. కౌలు రైతులకు ఎవరు ఇవ్వకపోతే నేనే ఇస్తున్నా. ఖరీఫ్ నుంచి కౌలు రైతుల్ని ఆదుకునే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఇదే కాదు, ఈరోజు ఎన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, చంద్రన్న బీమా బాగుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా పక్క పెళ్లి కానుక, మా చెల్లెమ్మల పెళ్లిళ్ళు కూడా నేనే చేస్తున్నా. కుటుంబ పెద్ద కాబట్టి రాష్ట్రంలో అందరి పెళ్లిళ్ళు చేసే బాధ్యత పేదవాళ్ళ పెళ్లిళ్ళని నేనే నిర్వహిస్తానని చెప్పి మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. ఇదే కాదు, అన్న క్యాంటీన్ పెట్టాం, 5 రూపాయలకు భోజనం తమ్ముళ్ళు, పూటకి ఎక్కడన్నా ఉందా? కాఫీ వస్తుందా? మీరు ఎవరన్నా పెట్టారా? ఎవరికైనా మీకు చిత్తశుద్ధి ఉందా? నరేంద్ర మోడీ మాట్లాడతాడు, మాటల గారడే తప్ప అసలు సరుకు లేని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చెప్పేటన్నీ శ్రీరంగ నీతులు, చేసే పనులన్నీ తప్పుడు పనులే, ఏ పని లేదు. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ఆహార భద్రత ఇచ్చా, ఇవన్నీ కూడా నేను ఒకటే ఆలోచించాను. నేను కుటుంబ పెద్దగా కష్టపడేది మీకోసరం కష్టపడుతున్నా, పేదవాళ్ళ కోసరం కష్టపడుతున్నా, అండగా ఉంటా, మిమ్మల్ని బాగా చదివిస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తా. ఈరోజు మీరు చూశారు తమ్ముళ్ళు, నా మీద ఒక విశ్వసనీయత. రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు రాజధానికి, అదే జగన్మోహన్ రెడ్డి చూస్తే 1 ఎకరా ఇస్తారు తమ్ముళ్ళు? భూమి లాక్కుంటాడు. మీ వ్యాన్ పిక్ సిటీ చూశారు, లేపాక్ష మీరు చూశారు, మొత్తం అడ్డంగా వెన్నె అయిపోయినాయి. ఇప్పుడు పేపర్లో కూడా ఈరోజు చూసుంటారు, 31 కేసులుండి ఏకైక నాయకుడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. వస్తా కోడి కత్తి కట్టుకుంది, కోడి కత్తి పార్టీ, కోడి కత్తి ఎక్కడికి పోతున్నారు నాకు అర్థం కాల. ఇంకో పక్కన 1-2 కార్యక్రమాలు కాకుండా అనేక కార్యక్రమాలకి కడాన మీరు పిల్లలు కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా చదువుకున్నాక ఇంట్లో పాకెట్ మనీ అడిగే పరిస్థితి లేదు. నేనే 2,000 రూపాయలు ఇస్తున్నా, మళ్ళా నైపుణ్యాన్ని నేర్పిస్తున్నా, మళ్ళా ఉద్యోగం కూడా ఇప్పిస్తా. ఎవరైనా కానీ ఇంట్లో అలిగి అమ్మా నాన్న తిట్టే పరిస్థితి లేకుండా నిన్ను చదివించాం, ఇంకా కూడా నువ్వేం పని చేయలేదనకుండా మా తమ్ముళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచడానికి 2,000 రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి పూర్తిగా ఉద్యోగాలు ఇప్పించే వరకు అండగా ఉంటా. ఇంకొక పక్కన ఎవరైనా ఇంట్లో అలిగితే తమ్ముళ్ళు నేరుగా కోపం తగ్గే వరకు అన్న క్యాంటీన్లో భోంచేసి బ్రహ్మాండంగా ముందుకు పోవచ్చు. మీరు మళ్ళా కోపం తగ్గిన తర్వాత ఇంటికి రండి, పర్మనెంట్గా అన్న క్యాంటీన్లో సెటిల్ కావచ్చండి. ఒక పరిశుభ్రమైన వాతావరణం మీరు చూశారు, ఊర్లో టౌన్లో వీధి దీపాలు. ఒకప్పుడు వీధి దీపాలే లేవు, ఇప్పుడు వీధి దీపాలు, ఎల్ఈడి బల్బులు, మరుగు దొడ్లు. అదే మరిగా మంచినీళ్ళు కొరత లేకుండా చేశాం. పోలవరం పూర్తి చేస్తే వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అభివృద్ధి కార్యక్రమాలకు కొరత లేదు, సంక్షేమ కార్యక్రమాలు చేశాం. అయితే రాజకీయాలు కూడా మీరు ఆలోచించాలి. మోడీ, కేసీఆర్ ఇద్దరు మన మీద కత్తి కట్టారు తమ్ముళ్ళు. నేను అడుగుతున్నా కేసీఆర్కి ఇక్కడ ఏం పని అని అడుగుతున్నా. నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంట కేసీఆర్, ఒప్పుకుంటారా తమ్ముళ్ళు? ఇది మన ఆత్మగౌరవానికి సవాల్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఇక్కడ ఉన్నాడు కోడి కత్తి పార్టీ ఒకటి ఉంది ఇక్కడ లోటస్ పాండ్ లోనే ఉంటాడు ఈయన జుట్టు కేసీఆర్ చేతుల్లో ఉంది ఆడమంటే ఆడతాడు ఎగరమంటే ఎగరతాడు కూర్చోమంటే కూర్చుంటాడు అలాంటి వ్యక్తి నిన్న తమ్ముళ్ళు అఫిడవిట్ వేస్తే అది కూడా మీరు చూస్తే 41 పేజీల అఫిడవిట్ అనుకుంటా ఆ అఫిడవిట్లో మొత్తం స్టాంప్ పేపర్ కూడా ఎక్కడ కొన్నాడంటే హైదరాబాద్ అని కొన్నాడు స్టాంప్ పేపర్ కూడా అక్కడే కొన్నాడు అంటే మనం అందరం అమాయకులం ఇక్కడ కూర్చొని రాజకీయం చేయడం ఈ కష్టాల్లో ఉండడం ఇది చూడండి ఇంత పెద్ద అఫిడవిట్ ఎక్కడా ఎవరిది ఉండదు ఇది చూస్తే ఒక్కసారి తమ్ముళ్ళు కేసులు సిబిఐ ఎన్క్వైరీలు ఆల్మోస్ట్ అన్ని ఎన్క్వైరీలు మీరు చూస్తే ఎక్కడా లేనన్ని కేసులు నేను వస్తాను ఆ కేసులు దొరకు కూడా ఈరోజు మీరు చూస్తే 31 కేసుల్లో నిందితుడు జగన్ ఏమంటారమ్మా మీరు ఈరోజు ఇది వచ్చినప్పుడు నేను దాని గురించి కూడా ఒక నిమిషం మాట్లాడతా ముందు కేసీఆర్ కథ తెలుసుకోరు అక్కడికి వెళదాం మనం ఇప్పుడు కేసీఆర్ని నాకు రిటర్న్ గిఫ్ట్ పంపిస్తానని కేసీఆర్కు మన జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంపించాడు 1000 కోట్లు పంపించాడు నేను అడుగుతున్నా రూలింగ్ పార్టీలో రామానాయుడు దగ్గర డబ్బులు లేవు నా దగ్గర కూడా డబ్బులు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కోడి కత్తి పార్టీ దగ్గర మాత్రం బ్రహ్మాండంగా డబ్బులు ఉన్నాయి ఇక్కడ ఒక ఎమ్మెల్యేని చూశారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను అనుకున్న పెద్ద మనిషి అని ఏం పెద్ద మనిషో నాకైతే అర్థం కాల తొలి రోజుల్లో నేనే పిలిచా ఎమ్మెల్యేగా ఉండమన్నా ఉన్నాడు ఆ తర్వాత ఆయన వయసు మళ్ళింది నేను ఆలోచించా రామానాయుడు చురుగ్గా ఉన్నాడు ఫ్యూచర్ లీడర్గా తయారవుతాడు రామానాయుడికి ఇవ్వాలని నేను నిర్ణయిస్తే కాదు నేనే ఉంటానన్నాడు కాదు ఈయనైతే బాగుంటుంది మిమ్మల్ని వేరే విధంగా చూసుకుంటారంటే ఒప్పుకోకుండా ఇండిపెండెంట్గా ఉన్నాడు పోటీ చేశాడు ఇది ఎక్కడ న్యాయం తమ్ముళ్ళు అని అడుగుతున్నా అదయ్యింది మళ్ళా బీజేపీలో చేరాడు అదయ్యింది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పోయాడు ఇది నీత అని మిమ్మల్ని అడుగుతున్నాను తమ్ముళ్ళు ఇది మంచి వ్యక్తిత్వం అని అడుగుతున్నాను తమ్ముళ్ళు పదవి కోసం తాపత్రయపడే వ్యక్తులు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో మీరు ఒక్కసారి ఆలోచించాలి జనసేన క్యాండిడేట్ అప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నాడు రాత్రి రాత్రి జనసేనకి వెళ్ళిపోయాడు ఇదేంటో నాకు అర్థం కాల రాజకీయాలంటే అయారాములు గయారాములు తెల్లవారితో ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒక పార్టీ రోజు రోజు ఒక కండువా తమాషా అయిపోయిన తమ్ముళ్ళు బాధాకరం అన్ని చూస్తూ ఉంటే నేను అడుగుతున్నా విలువలు కాపాడాలి ఇంకో మాట అడుగుతున్నా తెలంగాణలో ఉండే కేసీఆర్ని అడుగుతున్నా మీకేం పని మా రాష్ట్రంలో మీరేదో పెత్తనం చేయాలనుకుంటున్నారు పోలవరం ప్రాజెక్టు పైన కట్టడానికి వీలు లేదని సుప్రీంకోర్టుకి వెళ్తారు మనకు నీళ్లు ఇవ్వద్దని అడ్డం పడతారు మనకు రావాల్సిన వాటా ఇవ్వరు మన కరెంటు వాడుకుంటారు మనకు డబ్బులు ఇవ్వరు పాత ఆస్తుల్లో వాటా ఇవ్వరు అలాంటి వ్యక్తి ఇప్పుడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ద్వారా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నాడు తెలంగాణ మొత్తం కన్సాలిడేట్ చేసుకున్నాడు అందరినీ కొనేశాడు పార్టీలు మొత్తం ఇష్టానుసారంగా చేసి పారేశాడు ఆయన మాట ఇప్పుడు చూస్తే ఆయన ఒక హిట్లర్ మారిగా తయారైపోయాడు తెలంగాణలో ఆయన హిట్లర్ మారిగా తయారై నా మీద మీ మీద పెత్తనం చేయాలనుకుంటున్నాడు కేసీఆర్ కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీ ఆటలు సాగవు హైదరాబాద్లో మన వాళ్ళు ఉంటే ఆస్తుల పైన పడ్డాడు ఆర్థిక మూలాలపైన పడ్డాడు 60 ఏళ్ళుగా కొంతమంది ఆస్తులు కొన్నారు భూములు ఉన్నాయి ఇండ్లున్నాయి వ్యాపారాలు ఉన్నాయి
వాళ్ళ మీద పడ్డాడు, అధికారుల మీద పడ్డాడు. మన డీజీపీ పైన ఆ ఇల్లు కాంపౌండ్ వాళ్ళుంటే అది కూడా రాత్రి రాత్రి కొట్టేశాడు. కోర్టులో స్టే ఉన్నగా కూడా ఇంత దౌర్భాగ్యమా, ఇంత దౌర్జన్యమా, అంటే మనం చేతగాని వాళ్ళమా? ఒకటే హెచ్చరిస్తున్నా, తెలుగువాడు ఎక్కడున్నా ప్రపంచంలో కాపాడుకునే శక్తి నాకుంది. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టను. ఒకప్పుడు హైదరాబాద్ నడిబొడ్లో ఉండి హైదరాబాద్ అభివృద్ధి చేశా, ఈరోజు ప్రపంచానికంతా కూడా చాటి చెప్తాను ఈ దుర్మార్గమైన పాలన ఎంత దౌర్జన్యంగా ఉందో. నీ దౌర్జన్యాల్ని ఎదుర్కొనే శక్తి, ఒక దృఢ సంకల్పం నాకు కూడా ఉందని మరొకసారి ఈ పాలకొల్లో మీ అందరి ద్వారా కేసీఆర్కి హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా మీ అందరినీ, ఇది ఒక పక్క ఉంది, ఇది అవుతానే మన కోడికత్తి పార్టీ. ఎలాంటి వ్యక్తో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మామూలుగా ఒకటి కేసులు కాదు, 31 కేసుల్లో నిందితుడు, సిబిఐ కేసులు 12 కేసులు, ఈడీ కేసులు 7 కేసులు, ఇంకో పక్క మిగిలిన కేసులన్నీ 13 కేసులు. ఏం తమ్ముళ్ళు, ఎలాంటి నాయకులు మనకు కావాలన్నా? నిన్న మీరు చూశారు ఎలాంటి నాయకుడు అంటే 9 లక్షల ఓట్లు బి ఫామ్ ఇచ్చి, ఫామ్ 7 ఇచ్చి తీసేయమన్నాడు. సైబర్ క్రైమ్, ఎవరి పేరో తెలియదు, ఎవరితో పెట్టాడు, మన ఓట్లన్నీ తీసేశాడు. తెలంగాణలో 25 లక్షల ఓట్లు కేసీఆర్ తీసేశాడు. ఆయన నేర్పించాడు ఈయనకి, అంటే వేరే పార్టీలకు ఓట్లుండవు, వీళ్ళకే ఓట్లుండాలి, డబ్బులు పెట్టి ఓట్లు కొనాలి, మాట్లాడిన పెద్ద ఉద్యోగం చేయాలి, డబ్బులు ఇచ్చి పశువుల మార్గం మళ్ళా వాళ్ళని కొనియాలి. ఇది ఎక్కడ రాజకీయం నేను అడుగుతున్నా. ఇంకో పక్కన నిన్న పులివెందుల్లో జరిగింది డ్రామా మీరు చూశారు. ఏం తమ్ముళ్ళు, వివేకానంద రెడ్డి గారి హత్య మీరు చూశారా? అందరూ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారు చేతండి, అందరూ ఫాలో అవుతున్నారు. ఏమమ్మా మీరు, తమ్ముళ్ళు మీరు, అర్థమైందా మీ అందరికీ? వాళ్ళ ఇంట్లో హత్య జరిగితే అది గుండెపోటు మరణం అని ఎవరన్నా చెప్తారా తమ్ముళ్ళు? ఇక్కడే అసాక్ష్య పేపర్ ఉంది, పనికి మాలిన టీవీ ఇక్కడే ఉంటుంది. 9:17 నిమిషాలకి వాళ్ళు వేసిన చూస్తే వైఎస్ కుటుంబంలో విషాదం, ఎందుకంటే వివేకానంద రెడ్డి గుండు పొడుతూ చనిపోయాడు. ఆ రోజు కోడి కత్తి ఎట్లయితే డ్రామా ఆడారో ఇప్పుడు అదే మరిగ డ్రామా. ఆ దానిపైన ఎంక్వైరీ చేసి నేరుగా హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్లో ఇది గుండెపోటు కాదు, చాలా స్పష్టం కనపడుతుంది తమ్ముళ్ళు. మీ నెత్తిన ఆయుధాలతో గొడ్డలతో నరికితే మెదళ్ళు కూడా బయట వస్తే, రక్తం కారితే మొత్తం సాక్ష్యాలని మార్చేసి ఒక భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ తర్వాత నేనేదో తమ్ముళ్ళు ఆ హత్యకు నాకు సంబంధం అని మాట్లాడే మొదలుపెట్టాడు. నా రాజకీయ జీవితం, మా కుటుంబ జీవితం, మా ఊరిలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ హత్యలు జరగలేదు, హత్యలు చేయం. అదే సమయంలో హంతకుల్ని గుండెల్లో నిద్రపోతాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ఆరో తీవ్రవాద సమస్య, ముఠా కక్షలు, మత ఘర్షణలు, రౌడీలు నిర్మోహమాటంగా అని చేశా. ఎవడైనా రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు. మా ఆడబిడ్డలకు రక్షణ ఉండాలి, ప్రజలకు రక్షణ ఉండాలి, మీ ఆస్తులకు రక్షణ ఉండాలని నేను ముందుకు పోయాను. ఈరోజు అడుగుతున్నా, అలాంటి నేను నా మీద 24 క్లెయిమోర్ బాంబులు పేల్చారు తిరుపతిలో, మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది. 2003లో 24 బాంబులు పేలిస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తమ్ముళ్ళు, అది జరిగింది.
అలాంటి నేను ఎప్పుడు భయం అనే నా జీవితంలో లేదు. అవసరమైతే ప్రజల కోసం నా ప్రాణాలను ఇస్తాను తప్ప ఎక్కడా రాజీ పడనని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మీ ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష. ఇప్పుడు మీరు చూడండి, కోడి కత్తి ఇంత, పాలకొల్ల మీ అందరికి తెలుసు, ఎన్క్వైరీ ఇంత, ఢిల్లీ ఎన్ఐఏ అదేంటి మొత్తం టెర్రరిస్టుల పైన ఎన్క్వైరీ చేసే ఎన్క్వైరీ, కోడి కత్తి పైన ఎవరు చేశారు? కాపలాదారుడు, ఆయన పెద్ద కాపలాదారుడు. ఎవరి కాపలాదారుడు? దొంగలకి కాపలాదారుడు ఈ నరేంద్ర మోడీ అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇవి జరిగిన తర్వాత తమ్ముళ్ళు ఒక విశ్లేషణ మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్ని జరిగాయా, మీరు ఎవరైనా బయట వస్తారా ఇంట్లో నుంచి? ధైర్యం ఉందా మీకు? మీ ఇంట్లో హత్య జరిగితే ఏం చేస్తారు? పోలీసులకు చెప్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ రక్తాన్ని కడిగేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోలీసులు రాకుండా హాస్పిటల్ తీసుకుపోతారని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు భయం ఉందా లేదా చట్టం అంటే అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా ఒక చిన్న నేరం చేస్తే భయపడతాం. 9 లక్షల మంది ఓట్లు తీసేస్తే ఎంత దుర్మార్గుడో మీరు ఆలోచించండి. 31 కేసులున్నా నటిస్తున్నాడు, ఏమీ ఎరగనట్టు, అందరూ తప్పనట్టు. 6 రోజు సిబిఐ వద్దన్నాడు, ఇప్పుడు సిబిఐ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన కూడా పో అప్పుడు కేసులు పెట్టిన ఆయన లక్ష్మీనారాయణ జనసేనలో ఉన్నాడు, విశాఖపట్నం నుంచే పోటీ చేస్తున్నాడు. నేను అడుగుతున్నా, ఆ రోజు మీరే చేశారు, ఈరోజు ఆ రోజు సిబిఐ వద్దన్నాడు, మిమ్మల్ని కూడా తిట్టాడు. ఈరోజు సిబిఐ ముద్దు అంటున్నాడు, ఆ రోజు వద్దన్నాడు, ఈరోజు ముద్దు అయిపోయింది. కారణం ఏంటో లక్ష్మీనారాయణ కూడా నోరు ఇప్పాలని మరొకసారి మీ అందరి ద్వారా డిమాండ్ చేస్తున్నాను. పాలకొల్లు రాజకీయాల్లో ఒక విలువలు ఉండాలి, ఇష్టానుసారంగా చేయడం కాదు. లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తి ప్రజలను చైతన్యవంతులు చేయాలనుకుంటే ముందు ఈ విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక మాట చెప్తాను తమ్ముళ్ళు, అమెరికన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ప్రపంచంలోని ఇన్వెస్టిగేషన్ అన్నిటికంటే సుప్రీం ఇది. వాళ్ళు ఒక ఆఫీసర్కి ట్రైనింగ్ ఇస్తారు, ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఫాలో అనేది నేరం చేసిన వాడు ఎప్పుడూ నేరం చేసిన అపరాధ భావంతోనే బతుకుతాడు. ఎందుకంటే అతను చేసిన నేరం అతని అంతరాత్మకు తెలుసు కాబట్టి. ఆ అపరాధ భావం వెంటాడుతున్నంతసేపు వీలైనంత వరకు ఎదుటి వారిని నిందించి ఎదురుదాడి చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తాడు. అది కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వనప్పుడు తన చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తాడు. అంతరాత్మ లోపల అలజడి సృష్టిస్తూ అపరాధ భావంతో తోడేస్తుంటే పైకి గంభీరంగా సహజంగా నవ్వుతూ ఉన్నట్లు కనిపించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అతని నటన అతని అంతరాత్మకు తెలుసు. ఆ కృత్రిమ నటన అందరికీ కనిపించేస్తుంది. నేను గంభీరంగా ఉన్నానని అందరినీ నమ్మిస్తున్నానని భ్రమలో అలా కృత్రిమంగా ప్రవర్తిస్తూ మరికొన్ని తప్పులు చేస్తాడు. ఆ క్రమంలోనే అతని నేరం కూడా అతను చెప్పకుండానే విడిపోతూ ఉంటుంది. ఎందుకంటే అపరాధ అంతరాత్మను ఎంత అణగదొక్కాలని ప్రయత్నం చేసినా అది లోనించి బయటికి రాక తప్పదు.